నాకు పలానా పార్టీ నచ్చిందని ఆ లీడర్ ను గెలిపించేదాకనే మీ ఓటు. అటెన్కా ఆ లీడర్ ఇష్టం. బంగారు తెలంగాణ కలవడొచ్చు, నియోజకవర్గం డెవలప్మెంట్ యాదికి రావచ్చు, పార్టీ మారు అని కార్యకర్తలు పోరు పెట్టొచ్చు, గెలిపించిన పార్టీ అసలు నచ్చకపోవచ్చు. ఓట్లేసిండ్రు అయిపోయింది, ఇక నా ఇష్టం అని కండువాలు మారుస్తూనే ఉంటారు. ఇవాళ ఓసారు గదే పని చేసిండు, అట్లా అని ఆసారే ఫస్ట్ కాదు, గీసారే లాస్ట్ కాదు. టీడీపీ ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే కూడా కారెక్ట్ చేసిండు. స్పీకర్ సార్ ను కలిసి మా సైకిల్ ను కార్ డిక్కిలేస్తున్నామని కాగితం సమర్పించిండు మెచ్చా నాగేశ్వరరావు సారు. దీనికి ముందే సీఎం సార్ ను కలిసి నాకు టీడీపీలు ఉండబుద్దైతే లేదు, మీ పార్టీలోకి వస్తా అంటే సరే అన్నారట కేసీఆర్ సారు. అసెంబ్లీ ఎలక్షన్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే సండ్ర వెంకట వీరయ్య సార్ ఎన్నడో గులాబీ గూట్లు గుసాయించిండు. అశ్వారావుపేట ఎమ్మెల్యే సారే చాలా ఆలస్యంగా అధికార పార్టీలో చేరి అసెంబ్లీలో టీడీపీ కథను కథం చేసిండు అన్నట్టు. ఉన్నిద్దరు ఎమ్మెల్యేలు చంపైండ్రు కాబట్టి రూల్స్ ప్రకారం వీళ్ళని ఏం చేయలేరు. మనకి 2 సంవత్సరాలు కాలిక ఉన్న ఇప్పుడు ప్రజలకు మనం డెవలప్ చేసుకోవాలా? డెవలప్ చేసుకోవాలంటే మరి మన ముఖ్యమంత్రి గారితో పార్టీ టీడీపీ లేదు, ఎందుకంటే ఇంకా టీడీపీ లేదు కాబట్టి. మేము ఎలక్షన్ అయిన కొత్తలో డజన్ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకొని మంత్రి పదవి ఇచ్చిండ్రు సబితమ్మకు. ఇక అసెంబ్లీలో మొత్తం 119 సీట్లుంటే 7 ఎంఐఎం, 6 కాంగ్రెస్, 2 బీజేపీకి తీసేస్తే 103 మంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. నాగార్జునసాగర్ సీటు ఖాళీ ఉంది. లెక్కకైతే గులాబీ పార్టీ గెలిచింది 88 సీట్లే. ప్రతిపక్షాలను కలుపుకొని 103కు పెంచుకుంది బలం. మళ్ళీ ఓట్లు వచ్చే వరకు బంగారు తెలంగాణ కోసం ఇంకెందరిని గుంజుకుంటారు మరి.